నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగడపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. యుద్ధ ప్రాతిపదికపై రైతులను ఆదుకోవాలి. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పంట నష్టం అంచనాలు వేగవంతం చేయాలని అధికారులకు సూచన. వివాహ వేడుకకు వచ్చిన ముఖ్యమంత్రి, వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వరద తాకిడి గ్రామాలలో ఇస్కాన్ ఇండియా ట్రైబల్ కేర్ ట్రస్ట్ ప్రతినిధుల పర్యటన, గిరిజన గ్రామాలలో వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ. జాతీయ భావం ప్రతి ఒక్కరిలో పెంపొందాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పిలుపునిచ్చారు. స్థానిక ఆనంకళ కేంద్రంలో బుధవారం సాయంత్రం ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా తొలిరోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్య సమరంలో ఆ రోజుల్లోనే ఎందరో పాల్గొన్న చారిత్రాత్మకమైన ప్రాంతం రాజమహేంద్రవరం అన్నారు. ఆనాటి నాయకుల స్ఫూర్తిని పుణికిపుచ్చుకుని ప్రతి ఒక్కరిలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ సమయంలో జాతీయ భావన పెంపొందించుకోవలసిన ఆవశ్యకత ఉందన్నారు. భవిష్యత్ తరాలకు వారి సందేశాలను చేర్చాల్సిన గురుతరమైన బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలలు, సంస్థలకు చెందినవారు జాతీయ సమైక్యత, జాతీయ భావాలను పెంపొందించే ప్రదర్శనలు ఇచ్చారు. తొలుత తొలిరోజు కార్యక్రమాలను జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం జాతీయ సమైక్యత కోసం ఐక్యత మన బలం అనే నినాదంతో ఏర్పాటు చేసిన బోర్డుపై సంతకాలు, చేతిగుర్తులు వేశారు. స్వాతంత్ర్య సమరయోధులతో ఏర్పాటు చేసిన ఛాయాచిత్రాల ప్రదర్శనను తిలకించారు. పిల్లలతో కలిసి కలెక్టర్ మాధవీలత జాతీయ జెండాకు రంగులు దిద్దారు. ఆనంకళ కేంద్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వదేశీ ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా అలరించాయి. చక్కగా పిల్లలకి కూడా ఈజీగా అర్థమయ్యేటట్లు డిఫరెంట్ ఈవెంట్స్ ఆఫ్ ఫ్రీడమ్ని మనం ఎలా తెచ్చుకున్నాము, ఇండిపెండెన్స్ మనకి ఇండియాకి ఎలా వచ్చింది అనేది చాలా చక్కగా చిత్రీకరించారు. అదేవిధంగా ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, మెప్మా స్టాల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తూ, అదేవిధంగా పేట్రియాటిజంని ప్రతి ఒక్కరు కూడా మీరు ఫీల్ అవుతూ పక్కన వాళ్ళకు కూడా పంచుతూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, సీ వీ షుడ్ బీ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. నాగరీ
పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించడానికి యుద్ధ ప్రాతిపదికపై చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. రైతులకు నష్టపరిహారం సకాలంలో అందించే విధంగా చర్యలు చేపట్టాలని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడారు. వరదల వల్ల నష్టపోయిన ఉద్యాన పంట పొలాలు గుర్తించడంలో అధికారుల నిర్లక్ష్యం తగదన్నారు. కష్టకాలంలో రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సూచించారు. ఇటీవల కురిసిన వర్షాల వలన నీట మునిగిన ఉద్యానవన పంట పొలాల రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకునేలా చర్యలు చేపడుతున్నామన్నారు. సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పలు సూచనలు చేశారు. తీవ్ర వర్షాల వల్ల ఎన్నడూ లేని విధంగా సంభవించిన వరదల వల్ల నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఉద్యానవన పంట పొలాలు నీట మునగడం జరిగాయన్నారు. సీతానగరం మండలంలో ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని క్షేత్రస్థాయిలో అధికారులు వెళ్లి పరిశీలించి ఏ పంటకు ఎంత నష్టం వాటిల్లుతుందో రిపోర్టు ఇవ్వాలన్నారు. సాగుదారులకే నష్టపరిహారం అందేలా పారదర్శకంగా గణన చేయాలన్నారు. నష్టపరిహారం, బీమా నిజమైన రైతులకు దక్కాలని వివరించారు. నష్టపోయిన రైతులకు ఏమాత్రం కొంచెం కూడా తక్కువ కాకుండా పూర్తి నష్టపరిహారం అందించి వారి కన్నీళ్లను తుడవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చరల్ ఏడీ బి మల్లికార్జునరావు, ఉద్యానవన అధికారి శ్రీదివ్య, సీతానగరం అగ్రికల్చరల్ ఆఫీసర్ కె సూర్యరమేష్, అగ్రికల్చర్ అడ్వైజర్ బోర్డు చైర్మన్ క్రొవిడి సర్రాజు, అడబాల చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గంగుల సూర్యారావు డిమాండ్ చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగుల సూర్యారావు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. బీసీలకు కులగణన జరగాలని అన్నారు. బీసీలకు న్యాయం జరగాలంటే తప్పనిసరిగా ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ కోసం ప్రత్యేక బిల్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో పోరాటం చేస్తున్న వారికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరారు. అతను ఎవరైనా అనవసరం. అతను చేసేలాంటి వర్క్ గతంలో ఏ ఎంపీ అయినా చేసాడా? చేయలేదు. మీరు కావాలంటే చేస్తే చెప్పండి, నాకు ఒప్పుకుంటాను నేను. అలాంటి కార్యక్రమాలు అతను బీసీ కాబట్టి చేస్తున్నాడు. అతను నెక్స్ట్ ఎలక్షన్లో కూడా అన్ని పార్టీలు ఏకమయ్యి మార్గాను భారత్కి ఎంపీ సీట్ ఇవ్వాలని కోరుతున్నాను. సంఘం నాయకులు కేకే సంజీవరావు మాట్లాడుతూ ప్రతి బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం తప్పదన్నారు. రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా పోరాటం చేయడానికి ఐక్య కార్యాచరణ అవసరమన్నారు. బీసీలకు ప్రత్యేకంగా ఓ రాజకీయ పార్టీ నెలకొల్పి రాజ్యాధికారం దిశగా అడుగులు వేసినప్పుడే న్యాయం జరుగుతుందని విశ్లేషించారు. చట్టసభల్లో రిజర్వేషన్ దానికి చట్టం చేయాలి. మన చట్టపరంగా ఏదో దయాధరం దృష్టి మీద 24% ఇస్తున్నాం, 30% ఇస్తున్నాం అన్నది కరెక్ట్ కాదు. మన లెక్కల ప్రకారంగా అన్నీ రావాలో అన్నీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అది ముఖ్యంగా మేము డిమాండ్ చేయడం జరుగుతోంది. స్వాతంత్ర సమరయోధురాలు శివరాజు సుబ్బమ్మ విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్రోద్యమ సమరోద్యమంలో పురుషులతో సమానంగా ఉద్యమంలో పాల్గొన్న మహిళామణుల్లో శివరాజు సుబ్బమ్మ ఒకరని జిల్లా గ్రంథాలయ సంస్థ విశ్రాంత జిల్లా కార్యదర్శి మారిశెట్టి సత్యనారాయణ అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల పార్కులో శివరాజు సుబ్బమ్మ స్మరణోత్సవం జరిగింది. ఆమె విగ్రహానికి పూలమాల వేసి అనంతరం సత్యనారాయణ మాట్లాడుతూ ఆమె నిత్యం ఖద్దరు ధరించేవారన్నారు. ఆమె కఠిన కారాగార శిక్ష అనుభవించారన్నారు. మాదిరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ ఆమె దైవభక్తి పరాయణరాలని, జైలులో ఇతర ఖైదీలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి వారిలో మనో నిబ్బరాన్ని పెంపొందించేవారన్నారు. ఆంధ్రకేసరి యువజన సమితి అధ్యక్షులు పెద్దిరెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ రాజమహేంద్రి శ్రద్ధానంద ఘాట్లో ఉపన్యాసాలిస్తూ బ్రిటిష్ అధికారుల ఆగడాలను ఆమె ఎండగట్టేవారన్నారు. ఈ కార్యక్రమంలో సమితి కన్వీనర్ దేశిరెడ్డి బలరామ నాయుడు, కార్మిక నాయకులు కెఎల్ నరసింహారెడ్డి, వైఎల్కే, దూర్వాసుల సత్యనారాయణ, సమితి ఉపాధ్యక్షులు కడలి ఏడుకొండలు, వర్తక సంఘ నాయకులు దేవత సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని దళిత ప్రజా సంఘాల సమాఖ్య ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో దళిత ప్రజా సంఘాల సమాఖ్య ప్రతినిధులు మాట్లాడారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల నిర్వహణ తీరు అధ్వానంగా ఉందన్నారు. సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద విద్యార్థులకు విద్యను దూరం చేసేలా అధికారుల పనితీరు ఉందని దుయ్యబట్టారు. అసాంఘిక శక్తులు చొరబడి విద్యార్థులపై దాడులు చేస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు.
రాజమండ్రి వైజంక్షన్లో సాంఘిక సంక్షేమ కళాశాల బాలుర వస్తిగృహంలోకి రాత్రివేళ 11 గంటలు దాటిన తరువాత దివ్యాంగ విద్యార్థిపై దాడి చేసిన సంబంధిత అధికారులు స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. సమాఖ్య నాయకులు బి జార్జి ఆంటోనీ, ఇసుకపట్ల రాంబాబు మాట్లాడుతూ పోలీసు అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశామని, అయినా ఇంతవరకు చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వినతిపత్రాన్ని కూడా విడుదల చేశారు. ఈ సమావేశంలో సమాఖ్య నాయకులు కొల్లపు వేణు, నక్కా వెంకటరత్నరాజు, దారా యేసురత్నం తదితరులు పాల్గొన్నారు. అక్కడ కూడా మాకు అర్థమైంది ఏంటంటే కాస్ట్ ఫీలింగ్ చూపించినట్టుగా మాకు అర్థమైంది. కనుక మా డిమాండ్ అక్కడ కుక్ని, వార్డెన్ని, ఏ డబ్బుల్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాం, మా డిమాండ్ చేస్తున్నాం. అలా చేయని పక్షంలో మేము దీని మీద ఇంకా పోరాటం చేస్తాం. ఎవరైతే వార్డెన్ను దగ్గరుండి ఆ కుర్రాడిపై దాడి చేస్తుంటే సోద్యం చూస్తున్నాడో ఆ వార్డెన్ని తక్షణం, అలాగే కుక్ని సస్పెండ్ చేయాలని, ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని, ఆ వ్యక్తిపై కంప్లైంట్ పెట్టించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 12వ తేదీన రాజమండ్రిలో జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జక్కంపూడి ఫౌండేషన్ చైర్మన్ జక్కంపూడి విజయలక్ష్మి స్వీయ పర్యవేక్షణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని మాజీ కార్పొరేటర్ బొంతా శ్రీహరి వెల్లడించారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 12వ తేదీన రాజమండ్రి జాతీయ రహదారిపై 5,000 మీటర్లకు పైగా త్రివర్ణ పతాకంతో జాతీయతాభావం చాటి చెప్పేలా ఓ బృహత్తర కార్యక్రమం చేపట్టామన్నారు. దేశభక్తిని, సాంస్కృతిక వైభవాన్ని దశ దిశలా చాటి చెప్పేలా, నగర కీర్తిని పెంపొందించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామని సూచనప్రాయంగా తెలియజేశారు. ప్రదర్శనలో రథాలు, దేశభక్తుల వేషధారణలో చిన్నారులు, మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని విశ్లేషించారు. ఎవరైతే ఐఏఎస్లు, ఐపీఎస్లు, జిల్లా అధికారులు అందరూ ఉన్నారో అధికారులు కూడా అదే రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి దీనిని భారీగా, అత్యున్నతంగా మేమే కాదు పత్రికా సోదరులు కూడా దేశంలోనే రాజమహేంద్రవర కీర్తిని, మరి స్వాతంత్రం నాడు ఆనాడు ఎందరో ప్రాణాలు అర్పించి చరిత్రలు ఎలాగ నిలిచారో ఈ కార్యక్రమాన్ని కూడా నిలపవలసిందిగా అందరినీ కోరి ప్రార్థిస్తున్నారు. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టరు, వైఎస్ఆర్ సేవా సమితి అధ్యక్షులు డాక్టర్ లంక సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని వివరించారు. కేఎల్ఎన్ రెడ్డి, కన్వీనర్లు దేశిరెడ్డి బలరామనాయుడు, పెద్దిరెడ్ల శ్రీనివాస్, ప్రొఫెసర్ భాస్కర్ తదితరులు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయమన్నారు. ఆనాటి సమరయోధుల పోరాట పటిమ వలనే ఇంత స్వేచ్ఛగా జీవనం సాధించగలుగుతున్నామని విశ్లేషించారు. ఆ మహనీయుల త్యాగ ఫలం మరువలేదని కీర్తించారు. ఈ నెల రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి తీసుకెళ్లాలని, రేపు దేశ భావి భారత పౌరులు అందరికీ ఈ వీరగాథలు తెలియజేసి, సులువుగా రాలేదు ఈ ప్రజాస్వామ్యం, బానిస సంఖ్యలు తెంచుకున్నామంటే ఎంతో మంది ప్రాణత్యాగాలు నిర్వహించబట్టే వచ్చింది కాబట్టి ఈ దీన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం చేయవలసినటువంటి కార్యక్రమాలు మీ తరంగా ఉన్నాయి కాబట్టి మీరు ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి చేయవలసినటువంటి ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ పెదపాటి అమ్మాజీ కుమార్తె వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ పెదపాటి అమ్మాజీ కుమార్తె వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో జరిగిన వివాహ వేడుకలో వధువు డయానా చంద్రకాంతం, వరుడు సుధీర్ కుమార్లను ముఖ్యమంత్రి ఆశీర్వదించారు. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోరుతూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మిక శాఖ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. 2019 నుండి కార్మికులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ బోర్డు నుండి కోట్లాది రూపాయలు కార్మికులకు చెందకుండా ఆ నిధులను ప్రభుత్వం సొంత అవసరాలకు పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. అలాగే సంక్షేమ బోర్డు నుండి 2019 నుండి దాదాపు 40,000 క్లెయిములు ఉన్నా కూడా ఒక్కటి కూడా పరిష్కారం చేయటం లేదని విచారం వ్యక్తం చేశారు. గతంలో వివాహమైతే 10,000, డెలివరీ నిమిత్తం 20,000 రూపాయలు ఇచ్చేవారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఒక్క డెలివరీ కేసు కూడా పరిష్కారం చేయలేదు. సహజ మరణం కానీ, యాక్సిడెంట్ కానీ ఏ క్లెయిములు విడుదల చేయటం లేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి
కార్మికుల సమస్యలను పరిష్కరించవలసిందిగా డిమాండ్ చేశారు. ఎలక్ట్రికల్ యూనియన్ అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ అధ్యక్షతన లేబర్ కమిషనర్కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర ఎలక్ట్రికల్ వర్కర్స్ అండ్ కాంట్రాక్ట్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు లింగమల్లు శ్రీనివాసరావు, ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం టౌన్ ప్రెసిడెంట్ ఐఎఫ్టియు కాకర్ల శ్రీను, గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ గుబ్బల జ్యోతికుమార్, గౌరవ సలహాదారులు గుడిమెట్ల భీమసేనరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్మికులు ఇప్పటికొచ్చి రోడ్డును పడి అలోలాచనాన్ని ఏడుస్తున్నారు. ఇప్పటికొచ్చి ఒక డెలివరీ క్లైమ్ లేదు, 20,000 ఇచ్చేవారు. సెకండ్ డెలివరీకి 20,000 ఇచ్చేవారు. ఏదీ లేదండి. సహజ మరణం తీసేశారు, యాక్సిడెంట్ మరణం తీసేశారు. అలాగే పిల్లలకి స్కాలర్షిప్ విధానం కూడా ఉన్నది, అది కూడా తీసివేసేసారు. ఇస్కాన్కు చెందిన ట్రైబల్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మారుమూల గిరిజన ప్రాంతాల్లో వరద బాధితులకు నిత్యావసరాలు అందించారు. లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ ఇస్కాన్ పేదరికంతో బాధపడుతున్న ప్రజలను ఆదుకోవాలనే లక్ష్యంగా ఆవిర్భవించిన సేవా సంస్థ. విద్య, నైపుణ్యాభివృద్ధి ద్వారా పేద ప్రజలను శక్తివంతం చేయడం, తద్వారా వారు స్థిరమైన జీవితాన్ని గడపగలిగేలా చేయడం వారి దృష్టి. కుల, మత, వర్ణాలకు అతీతంగా సేవలందించడమే పరమావధి. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్నెస్ ద్వారా ఇండియా ట్రైబల్ కేర్ ట్రస్ట్ పర్యవేక్షణలో గిరిపుత్రులకు సంపన్నమైన ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఆవిష్కరించి సాంస్కృతికంగా జీవితాన్ని అందించడమే లక్ష్యం. ఇటీవల అఖండ గోదావరి మహోగ్రంగా పరవళ్లు తొక్కడం వల్ల వరద గోదావరి గిరిజన గ్రామాల్లోకి పోటెత్తి పలువురి జీవన ప్రమాణాలను తలకిందులు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధితుల జీవనం సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ఇస్కాన్ ఇండియా ట్రైబల్ కేర్ ట్రస్ట్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. మారుమూల వెనుకబడిన గిరిజన ముంపు గ్రామాల వరద కుటుంబాలకు పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ సహాయ సహకారంతో రాజమండ్రి నుంచి రంపచోడవరం, అక్కడి నుంచి మారేడిమిల్లి, విఆర్పురం, కూనవరం, రైలపాక నుంచి ఇంకో 22 కిలోమీటర్లు ప్రయాణం అనంతరం అక్కడ పడవలో సరుకులు దింపి వరద బాధితులకు పంపిణీ చేశారు. గోదావరిలో పాపికొండలు దాటి పడవలో గంట ప్రయాణం చేసి కొండ మీద ఉండే గ్రామ కుటుంబాలకు 2 పడవల్లో 400 ప్యాకెట్లు, సుమారు 10 రోజులకు సరిపడా నిత్యావసరాలు అందించారు. చంటి పిల్లలకు పాలపొడి, 2 బిస్కెట్ ప్యాకెట్స్, దుప్పట్లు పంపిణీ చేశారు. తూములూరు, పేరంటాలపల్లి, కొట్లూరు, కొండాపూరు ఇలా గోదావరి పరివాహక ప్రాంతంలో జీవనం సాగిస్తున్న కొండ గిరిజన రాజులు కుటుంబాలకు సరుకులు పంపిణీ చేశారు. గిరిజన అభివృద్ధి నిమిత్తం ఇస్కాన్ ఐటీ సిటీ సంస్థ ద్వారా ఎన్నో సేవలందిస్తూ వచ్చారు. ఎక్కడ విపత్తులు వస్తాయో, ఎవరు ఆకలితో బాధపడుతున్నారో చూసి భోజన ఏర్పాట్లు, సరుకులు ఇవ్వటం, పిల్లల చదువు నిమిత్తం స్కూల్, గిరిజన ఆరోగ్య నిమిత్తం హాస్పిటల్, అంబులెన్సుల ద్వారా సేవలందించడం ఈ సంస్థ ప్రత్యేకత. ఈ కార్యక్రమంలో ప్యూర్ సంస్థ డైరెక్టర్ సంధ్యా గోళ్లమూడి, ఇస్కాన్ ఐటీ సిటీ ఏపీ ఇన్ఛార్జ్ అమలా నిమయ్యదాస్, ఇస్కాన్ రాజమండ్రి శివాత్మ గోపాల్ దాస్, ప్యూర్ కోఆర్డినేటర్స్ సండి అనిల్ రెడ్డి, డాక్టర్ అనుష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. బాలాంతరం గ్రామంలో షిరిడి సాయిబాబా విగ్రహ ప్రతిష్టా మహోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం బాలాంతరం గ్రామంలో షిరిడి సాయిబాబా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వేల మంది భక్తుల సమక్షంలో వేద పండితులచే అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై బాబాను దర్శించుకున్నారు.
అనంతరం 4,000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఒకవైపు జోరు వాన కురుస్తున్నా వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యుద్ధ ప్రాతిపదికపై రైతులను ఆదుకోవాలి. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పంట నష్టం అంచనాలు వేగవంతం చేయాలని అధికారులకు సూచన. వివాహ వేడుకకు వచ్చిన ముఖ్యమంత్రి, వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వరద తాకిడి గ్రామాలలో ఇస్కాన్ ఇండియా ట్రైబల్ కేర్ ట్రస్ట్ ప్రతినిధుల పర్యటన, గిరిజన గ్రామాలలో వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం, శుభరాత్రి.